స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. కిడ్నీలకు సంబంధించి హై బీపీని ప్రథమ శత్రువుగా చెప్పుకోవాలి. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ కిడ్నీల పనితీరు క్రమంగా మందగిస్తూ పోతుంది. చివరికి ఏకంగా కిడ్నీలు పూర్తిగా విఫలమైపోతాయి. ఇలాంటప్పుడు కిడ్నీ మార్పిడి తప్ప మరే పరిష్కారం ఉండదు. కిడ్నీల పాలిట పెను విపత్తులా పరిణమించే హై బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి? హై బీపీ అంటే రక్తపోటు అంటారు జనరల్గా. నార్మల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బీపీని దాని హై బీపీ అంటాం. జనరల్గా నార్మల్ పాపులేషన్ ఎవరికైనా 120/80 ఉండాలి. సిస్టోలిక్ 120, డయాస్టోలిక్ 80. అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్ పాపులేషన్ 140/90, 140/80 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హై బీపీ అంటాం. ఈ బీపీ అన్నది ఏంటంటే మన రక్తనాళం మీద మన బ్లడ్ చూపించే ఫోర్స్ని బీపీ అంటాం. అది ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అంత ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కిడ్నీ డ్యామేజ్ వల్ల బీపీ రావచ్చు. సో ఇది ఇట్స్ ఏ డబుల్ స్వార్డ్, డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని చెప్పచ్చు. మన బ్లడ్ ఫ్లో, మన బ్లడ్ వెజల్స్ మీద చూపించే ఫోర్స్ వల్ల మనకి బీపీ అనేది ఏర్పడుతుంది. అది ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే, ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత తొందరగా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. కళ్ళు కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, బేసికలీ ఎక్కువ హార్ట్ డిసీజెస్ వస్తాయి. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బీపీ అంటాం. హై బీపీ మూలంగా కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ఎలా గుర్తించాలి? హైపర్టెన్షన్ అన్న, కిడ్నీ డిసీజ్ అన్న, దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. మనకి ఒక ఎండ్ స్టేజ్ వచ్చే వరకు, ఒక బాగా పాడైపోతే కానీ మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ రావు కాబట్టి దే ఆర్ సైలెంట్ కిల్లర్స్. అండ్ కిడ్నీ డిసీజ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్, ఎందుకంటే ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయితే రికవరీ ఇస్ జనరల్లీ చాలా స్లో ఉంటుంది. అండ్ ఆ డ్యామేజ్ ప్రకారంగా ఒక్కోసారి రికవర్ కూడా కాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎండ్ ఇన్ స్టేజ్ ఫైవ్ అంటే లెస్ దెన్ 20% ఉంటే కానీ కిడ్నీ ఫంక్షన్, రెండు కిడ్నీలు కలిపి చూస్తే 20% కన్నా తక్కువ పనిచేస్తేనే మన సిమ్టమ్స్ బయటకు వస్తాయి. అప్పటిదాకా మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఎనీ పర్సన్, కొంతమందికి బీపీలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు గిడ్డినెస్ రావచ్చు, హెడ్ ఏక్ రావచ్చు. చాలామందికి అటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. కొంతమంది బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉండొచ్చు. అలాంటి ఏదైనా ఉంటే కనుక ఒక విధంగా ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్, ఎందుకంటే ఆ సిమ్టమ్స్ బట్టి బీపీ చెక్ చేసుకుంటారు. చాలామందికి అటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ బీపీ చెక్ చేసుకుంటే కానీ మనకి బీపీ ఉన్నట్టు తెలియదు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే స్టేజ్ ఫైవ్ దాకా ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనం స్లో చేయొచ్చు. హై బీపీ నుంచి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి? కిడ్నీ వల్ల హైపర్టెన్షన్ రావచ్చు, హైపర్టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏమైనా హైపర్టెన్షన్ వచ్చిందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడం కోసం బయాప్సీని చేస్తాం. బయాప్సీలు ఏమైనా హైపర్ ప్లేజియా కానీ అటువంటి ఏమైనా ఉంటే కనుక ఇది బీపీ వల్ల అని చెప్పచ్చు. షుగర్ బీపీ వాళ్ళు చేంజెస్ ఉన్నప్పుడు చెప్పచ్చు. అంతేకాకుండా వేరే ఎండ్ ఆర్గన్ డ్యామేజెస్ కళ్ళల్లో కానీ హార్ట్లో కానీ ఏమైనా బీపీ వల్ల చేంజెస్ ఉంటాయి. సో వీ కెన్ సే దాట్ ఇది హై బీపీ వల్ల అనే కాదు, మామూలుగా జనరల్గా కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే కనుక చెప్పాను కదా, మీకు రెగ్యులర్గా నెఫ్రాలజిస్ట్లో ఫాలోఅప్లో ఉండాలి. ఒకసారి ఎండ్ స్టేజ్ దాకా రీచ్ అయినప్పుడు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు అండర్గో డయాలసిస్, హీమోడయాలసిస్ తీసుకోవాలి, లేదంటే పెరిటోనియం డయాలసిస్, అండ్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ ట్రాన్స్ప్లాంట్. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? బేసికలీ సాల్ట్ రెస్ట్రిక్షన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ డైలీ, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించాలి, స్మోకింగ్ ఎస్పెషల్లీ అట్లీస్ట్ వీక్కి 30 మినిట్స్ అట్లీస్ట్ 4 టైమ్స్ ఎ వీక్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మన ఇండియాలో చూసుకుంటే బేసికల్లీ స్మోకింగ్ జరదా చాలా ఎక్కువ ఉంటుంది, అవి ఎరడికేట్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు దే ఆర్ డిఫరెంట్ మెజర్స్, గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, స్ట్రింజెంట్ పాలసీస్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఫాలో. వాళ్ళ హెల్త్ గురించి, మీ హెల్త్ గురించి మీరే ఎక్కువ ఆలోచించుకోవాలి. ఇన్ ద సెన్స్ ఒక వేరే వాళ్ళు చెప్పే కన్నా మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకున్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ యూ టు మోడిఫై యువర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయిన స్టార్ట్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేయలేం. ఓన్లీ థింగ్ ఈజ్ వీ కెన్ స్లో ద ప్రోగ్రెషన్ అంతే. రక్తపోటును అదుపులో ఉంచే మందుల వాడకం ఎలా ఉండాలి? రక్తపోటు వల్ల కిడ్నీ డ్యామేజ్ రాకూడదు అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాల్ట్ రెస్ట్రిక్షన్, ఓకే, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి, అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ విత్ ఫిజిషియన్ షుడ్ బి దేర్. ఒకవేళ కిడ్నీ డిసీజ్ ఉంది అని చెప్పి ఆల్రెడీ
డయాగ్నోస్ అయితే కనుక దే షుడ్ బి అండర్ రెగ్యులర్ ఫాలోఅప్ ఆఫ్ ఎ నెఫ్రాలజిస్ట్ కంపల్సరీగా. ఈ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నప్పుడు వి విల్ మోడిఫై ద మెడిసిన్స్ అకార్డింగ్లీ, అవసరం బట్టి రకరకాల బీపీ మెడిసిన్స్ ఉంటాయి, ఏ గ్రూప్ ఏ టైంలో అవసరమో దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ మార్చుకుంటూ ఫాలోఅప్లో ఉండాలి.